డియర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నెనుమి సదీప్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ నెట్వర్క్ మార్కెటింగ్ టాపిక్ మీదనే డిస్కస్ చేస్తున్నాం ఎస్ అండి మనలో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్తో మనం చాలా రోజులుగా వర్క్ చేస్తున్నాం కొంతమంది జస్ట్ రీసెంట్గా స్టార్ట్ అయ్యారు కొంతమంది చాలా రోజుల నుంచి ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ మీద మంచి డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో తయారు చేసుకునేందుకు కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో వేల మంది కాదు లక్షల మంది ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్ మీనింగ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అయిపోతుంది కొంతమంది దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జస్ట్ సామాన్ తీసుకోవచ్చు వేరే వాళ్ళకి అమ్మడమే నెట్వర్క్ మార్కెటింగ్ కొంతమందికి జస్ట్ వేరే వాళ్ళని జాయిన్ చేయడమే నెట్వర్క్ మార్కెటింగ్ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటుందన్నమాట సో వాళ్ళ అందరి గురించి నెట్వర్క్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తారు కానీ ఈరోజు ఈ వీడియోలో నెట్వర్క్ మార్కెటింగ్ యాక్చువల్లీ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం ఈ కాన్సెప్ట్ మీదనే మనం ఈరోజు డిస్కస్ చేస్తాం నేను గ్యారంటీగా చెప్పగలను ఈ టూ వంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు యూట్యూబ్లో కానీ మీకు బయట చాలా లీడర్స్ కూడా ఇవ్వలేరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో స్పెసిఫిక్గా ఎవరికి అవసరం అంటే వన్ మంత్ టు వన్ ఇయర్ ఎవరైతే కొత్తగా జస్ట్ జాయిన్ అయ్యి ఉన్నారో నెట్వర్క్ మార్కెటింగ్లో లేదా ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ అందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ సో ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేసుకోకుండా చాలామంది చూస్తూ ఉంటాను నెట్వర్క్ ఛానల్లో వీడియోస్ చూస్తారు వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్ ఫోర్ మినిట్స్ వీడియోస్ చూస్తారు ఇంకేదైనా వాట్సాప్ మెసేజ్ కాల్స్ ఏమైనా వస్తుంది అవి చూసి మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాంటి ఉంటే ఈ వీడియో చూడడం ఇప్పుడే అపే చేయండి ఇది పరికి వచ్చేటే కాదు బట్ ఫ్రెండ్స్ నిజంగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల సీరియస్గా ఉంటే ఈ వీడియో పూర్తి స్థాయిగా చూడాల్సిన అవసరం చాలా ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి మనం ఫస్ట్ దీన్ని అర్థం చేసుకుంటాం చూడండి ఇక్కడ రెండు వార్డు ఉంది ఒకటి నెట్వర్క్ ఇంకోటి మార్కెటింగ్ సో ఈ రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట నెట్వర్క్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ మార్కెటింగ్ అనేది డిఫరెంట్ థింగ్ ఈరోజు మనం చేస్తున్న ఇండస్ట్రీ పేరే నెట్వర్క్ మార్కెటింగే కావచ్చు కానీ ఈ రెండు వర్డ్ని ఎప్పుడైతే మనం మనం సపరేట్గా చేస్తామో అప్పుడు దీని మీనింగ్ అర్థమవుతుంది సో ఫస్ట్ ఏమొచ్చింది మనకి నెట్వర్క్ వచ్చింది దాని ఏమొస్తుంది మార్కెటింగ్ వస్తుంది ఫ్రెండ్స్ మనము నెట్వర్క్ మార్కెటింగ్లో మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు చాలామంది ప్రోడక్ట్ తీసుకొచ్చి ప్రోడక్ట్ రీటైల్ చేయడం కానీ రైట్ డౌన్లైన్తో పీవీ చేపించడం కానీ డౌన్లైన్తో జాయినింగ్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ అంటే మార్కెటింగ్ మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం తప్ప మనం ఫోకస్ ఎక్కడ చేయామో నెట్వర్క్ మీద చాలా తక్కువ ఫోకస్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇండస్ట్రీ పేరే నెట్వర్క్ మార్కెటింగ్ సో మార్కెటింగ్ అనేది ఒక డిఫరెంట్ థింగ్ నెట్వర్క్ అనేది ఒక డిఫరెంట్ థింగ్ సో మార్కెటింగ్ అంటే ఏంటి మార్కెటింగ్ అంటే సాఫ్ట్ టు సాఫ్ట్ కొన్ని సామాన్ ఇవ్వడం మన మార్కెటింగ్ సేల్స్ పర్సన్ని చూస్తూ ఉంటాం కదా వాళ్ళు చేసేది మార్కెటింగ్ వాళ్ళకి నెట్వర్క్తో సంబంధమే ఉండదు బట్ ఫ్రెండ్స్ మన బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో మార్కెటింగ్ కంటే కూడా చాలా ఎక్కువ విలువైనది నెట్వర్క్ అనమాట మీరు నిజంగా ఒకవేళ నెట్వర్క్ అంటే నేను ప్రతి మీటింగ్లో ప్రతి ట్రైనింగ్స్లో చెప్తూ ఉంటాను జనాలు ఇక్కడ మార్కెటింగ్ చేయడంలో ఫెయిల్ అవ్వరు జనాలు నెట్వర్క్ చేయడంలో ఫెయిల్ అవుతారు నెట్వర్క్ మార్కెటింగ్ టఫ్ ఏం కాదు మార్కెటింగ్ చాలా ఈజీనే జనాలు ఫెయిల్ ఎక్కడ అవుతారంటే నెట్వర్క్ క్రియేషన్ నెట్వర్క్ తయారు చేయడంలోనే జనాలు ఇక్కడ ఫెయిల్ అవుతారు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరు ఫెయిల్ అవ్వరు ఎవరు ఫెయిల్ అవుతారు ఎవరైతే నెట్వర్క్ ఏంటి నెట్వర్క్ ఎలా తయారు చేయాలి ఇవి అర్థం చేసుకు వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతారు ఎందుకు నెట్వర్క్ ఉంటేనే కదా ఇక్కడ మార్కెటింగ్ జరుగుతుంది ఇక్కడైతే మనం హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ ప్రోడక్ట్ అయితే వెళ్ళి సేల్ చేయట్లేదు రైట్ ఒక సోప్ తీసుకోండి ఒక సబ్బు తీసుకోండి ఒక టూత్పేస్ట్ తీసుకోండి మనం ఇలా అయితే ప్రోడక్ట్ అయితే అమ్మట్లేదు మనం ఇక్కడ ఏం చేస్తున్నామో నెట్వర్క్ తయారు చేస్తున్నాము సో ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది నెట్వర్క్ దాని ఏమొస్తుంది మార్కెటింగ్ సో మీరు ముందు తయారు చేయాల్సింది ఏంటి నెట్వర్క్ మీరు ముందు తయారు చేయాలి ఒకవేళ మీరు నెట్వర్క్ తయారు చేసుకోగలిగితే మీకు మార్కెటింగ్ ఆటోమేటిక్ జరుగుతుంది మీరు మార్కెటింగ్ వైపు చూడాల్సిన అవసరమే లేదు మీరు ఓకే పీవీ 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 చూడాల్సిన అవసరం లేదు మీరు చూడాల్సింది మీ నెట్వర్క్ ఒకవేళ నిజంగా మీకు ఒక మంచి నెట్వర్క్ తయారైంది అనుకోండి మార్కెటింగ్ ఆటోమేటిక్ జరుగుతుంది పీవీ ఆటోమేటిక్ వస్తుంది బిజినెస్ ఆటోమేటిక్ వస్తుంది చెక్స్ ఆటోమేటిక్ వస్తుంది సో మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడ నెట్వర్క్ మీద మనం ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా హార్డేం కాదు చాలామంది అంటారు నెట్వర్క్ మార్కెటింగ్ అంత ఈజీ కాదు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎస్ ఆబ్వియస్లీ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా హార్డ్ వర్క్ అవసరం ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్లో హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఓన్లీ హార్డ్ వర్క్ చేసే బిజినెస్ కాదు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది టూ థింగ్స్ పైన ఉంటుంది హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ మీరు హార్డ్ వర్క్ చేయాలి మీరు స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయడం మీనింగ్స్ ఏంటి ఒక్క పర్సన్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారు చూడండి దాన్ని మనం హార్డ్ వర్క్ అని చెప్పవచ్చు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి కష్టపడుతూ కొంతమందితో కష్ట కొంతమందితో కలిసి పనిచేస్తున్నారు చూడండి వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలరు ఎందుకు ఎక్కువ మందితో పనిచేస్తున్నారు ఎగ్జాక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అదే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు నేను మనం ఒక్కరే కష్టపడట్లేదు మనం మనలాగా కొంతమందిని తయారు చేస్తున్నాం మనలాగా కొంతమందిని మన నెట్వర్క్లు తీసుకొస్తున్నాం అండ్ వాళ్ళ ద్వారా కలిసి ఒక పెద్ద బిజినెస్ తీసుకొస్తున్నాం రైట్ సో నెట్వర్క్ మార్కెటింగ్ హార్డ్ కాదు నెట్వర్క్ మార్కెటింగ్ ఈజీ కాదు బట్ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా సింపుల్ చాలా సింపుల్ ఒకవేళ ఈ సింప్లిసిటీ మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ కాస్ట్ కాన్సెప్ట్ అనమాట ప్రతి ఒక్కరు అప్లైన్ చెప్తూ ఉంటారు అనమాట ఫాలో ద సిస్టమ్ ఏం చెప్తూ ఉంటారు ఫాలో ద సిస్టమ్ సెవెన్ స్టెప్స్ ఉంటుంది ఈ సెవెన్ స్టెప్స్ని మీరు ఫాలో చేశారనుకోండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బట్ చాలామందికి సిస్టమ్ ఫాలో అవ్వడం ఇష్టం ఉండదు టైంకి ఆఫీస్ వెళ్ళడం ఇష్టం ఉండదు కానీ వెళ్ళాలి టైంకి భోజనం చేయడం ఇష్టం ఉండకపోవచ్చు కానీ మీరు తినాలి ఆకలి ఆకలిచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలి మీ ఆఫీస్లో టైంకి రావడం మీకు ఇష్టం లేకపోవచ్చు బట్ మీరు ఖచ్చితంగా టైంకి రావాలి లేకపోతే పది నిమిషాలు అయిపోతే బయోమెట్రిక్లో ఎంట్రీ తీసుకోరు తీసుకున్న మీ టైం కట్ చేస్తారు ఫ్రెండ్స్ అన్ని చోట్ల సిస్టమ్ ఫాలో అయినప్పుడు స్కూల్లో సిస్టమ్ ఫాలో అవుతున్నాము కాలేజీలో సిస్టమ్ ఫాలో అవుతున్నాము మరి జాబ్ దగ్గర సిస్టమ్ ఫాలో అవుతున్నాము అన్నిట్లో సిస్టమ్ ఫాలో అవుతున్నాం మరి అన్నిట్లో సిస్టమ్ ఫాలో అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు సిస్టమ్ ఫాలో చేయకూడదు సో ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ హార్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఈజీ బట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ సింపుల్ ఒకవేళ ఈ సింపుల్ థింగ్స్ని మీరు అర్థం చేసుకునే సిస్టమ్ని పాటించినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సిస్టమ్ ఏంటి ఈ సిస్టమ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను బట్ ఈరోజు ఈ వీడియోలో స్పెసిఫిక్ మాట్లాడతాం సో నెట్వర్క్ చాలామంది నెట్వర్క్ తయారు చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారు సో నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాను కదా మార్కెటింగ్ గురించి నేను ఈరోజు ఏమి మాట్ మాట్లాడను బికాస్ నా హోప్ నేను నమ్ముతాను నెట్వర్క్ తయారు చేస్తే మార్కెటింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది టు క్రియేట్ నెట్వర్క్ యూ హ్యావ్ టు ఫాలో సమ్ సిస్టమ్ నెట్వర్క్ తయారు చేయడానికి మీరు కొన్ని సిస్టమ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈరోజు దీన్ని మీరు పేపర్లో నోట్ చేసుకుంటారా దీన్ని మైండ్లో పెట్టుకుంటారా మీ ఇష్టం బట్ బెటర్ అవుతుంది మీరు ఒక నోట్డౌన్లో ఒక పేపర్ తీసుకునే దాన్ని నోట్ డౌన్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట సో ఫస్ట్ మీరు ఒకవేళ మంచి నెట్వర్క్ తయారు అంటే మీరు నెంబర్ వన్ చేయాల్సి చేయాల్సింది కమ్యూనికేషన్ స్కిల్ పెరగాలి ఎస్ అండి మీరు కమ్యూనికేషన్స్లో ఉండాలి ఎవరితో కమ్యూనికేషన్స్లో ఉండాలి మీ అప్లైన్తో కావచ్చు ఆఫ్లైన్ వాళ్ళ అప్లైన్తో కావచ్చు వాళ్ళ అప్లైన్తో కావచ్చు ఇవి అప్లైన్తో కమ్యూనికేషన్స్ అండ్ డౌన్లైన్తో కమ్యూనికేషన్స్ ఎస్ ఫ్రెండ్స్ కమ్యూనికేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మీకు కమ్యూనికేషన్ లేదనుకోండి అప్లైన్ ఫోన్ చేస్తే రిసీవ్ చేయకపోవడము డౌన్లైన్ ఫోన్ చేస్తే ఏ తర్వాత అవుతుందో మన డౌన్లైనే కదా రైట్ అట్లాంటివి చేయడం కుదరదు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మంచి నెట్వర్క్ తయారు చేసుకోగలగాలంటే ఫస్ట్ మీరు ఏ పాయింట్లు క్లియర్ అవ్వాలి కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి మీ కమ్యూనికేషన్ ఎంత బాగుండాలి ఎవ ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయండి ఎస్ మేబీ మేబీ మీరు బిజీగా ఉండొచ్చు మీరు డ్రైవింగ్లో ఉండొచ్చు మీరు మీటింగ్లో ఉండొచ్చు మీరు ట్రైనింగ్లో ఉండొచ్చు బట్ వెంటనే వాళ్ళ మిస్ కాల్ చూస్తే వెంటనే మీరు ఫోన్ చేయాలి అప్లైన్ మీకు ఎందుకు ఫోన్ చేయాలి అవును అప్లైన్ మీకు ఎందుకు ఫోన్ చేయాలి మీరు మీ అప్లైన్కి ఫోన్ చేసి టార్చర్ చేయాలి అప్లైన్ ఇది కావాలి అప్లైన్ అది కావాలని అప్లైన్కి మీరు టార్చర్ చేయాలి కానీ ఇక్కడ ఉల్టా డిఫరెంట్ జరుగుతుందన్నమాట అప్లైనే మమ్మల్ని ఫోన్ చేసే పీవీ అయిందా మీటింగ్కి వస్తున్నారా ట్రైనింగ్కి వస్తున్నారా ఎందుకు అవుతుంది బిజినెస్ ఎవరిది మీద అప్లైందా ఖచ్చితంగా మీరే డబ్బు వస్తే ఎవరికి ఎవరు ఉంచుకుంటారు మీరా మీరు అప్లైన్కి ఇచ్చేస్తారా ఖచ్చితంగా మనమే ఉంచుకుంటాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ని డెవలప్ చేసుకోండి అండ్ కమ్యూనికేషన్ స్కిల్ మీద ఈరోజు బయట మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్గా ఉంటుంది కొన్ని బుక్స్ లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను అటువంటి కమ్యూనికేషన్ బుక్స్ చదువుకోండి ఎలా కమ్యూనికేషన్ చేయాలి కమ్యూని హౌ టు మనం బెటర్ కమ్యూనికేట్ ఎలా ఎలా చేయాలని దాని మీద చాలా బుక్స్ రాసి ఉంటుంది తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది కొన్ని బుక్స్ ఇచ్చేస్తాను దాన్ని ఫాలో అవ్వండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంచి కమ్యూనికేటర్గా ఉండాలి అప్లైన్తో కావచ్చు డౌన్లైన్తో కావచ్చు ఎవరితో కావచ్చు ఈవెన్ పక్క టీంతో కూడా కావచ్చు ప్రతి ఒక్కతో కమ్యూనికేషన్ అనేది మీకు చాలా బాగుండాలి రైట్ నెక్స్ట్ రిలేషన్ విత్ పీపుల్ ఫ్రెండ్స్ రిలేషన్స్ విత్ పీపుల్ మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అందరితో మీరు మంచి రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి ఈవెన్ నేనేమంటానంటే వాళ్ళ ఫ్యామిలీస్తో మీరు బాగా రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి మన డౌన్లైన్ బిజినెస్ చేయాలి ఇదే కదా మనకు కావాలి మన డౌన్ లైన్ వాళ్ళు బిజినెస్ చేస్తే అప్పుడే కదా మన బిజినెస్ పెరిగేది సో మన డౌన్లైన్ బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటు కూడా మీరు రిలేషన్ పెట్టుకోవాలి వాళ్ళ ఫ్యామిలీతో పాటు కూడా మీరు రిలేషన్స్ అనుకోండి ఎందుకంటే మ్యాక్సిమం కేసులు ఏమవుతుంది ఈరోజు ఒక కొత్త పర్సన్స్ జాయిన్ అయినప్పుడు నైంటీ పర్సెంట్ ప్రాబ్లం ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తుంది కుకింగ్ ఆయిల్ రేట్ ఎక్కువ ఈ సోప్ రేట్ ఎక్కువ లేదంటే ఈ హెల్త్ సప్లిమెంట్ రేట్ చాలా ఎక్కువ బయట మార్కెట్లో ఇంతకు దొరుకుతున్నాయి రైట్ ఫస్ట్ ఇష్యూ ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ ఇష్యూ వాళ్ళ ఇంట్లో నుంచే వస్తాయి సో ఫస్ట్ ఫ్రెండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పర్సన్ జాయిన్ అయిన వెంటనే ఒక వన్ పర్చేస్ అయిపోయిన వెంటనే ఒక వన్ వీక్లో ఆ పర్సన్ ఇంటికి వెళ్ళి మీరు అక్కడ కూర్చొని హోమ్ మీటింగ్ చేయాలి మీకు హోమ్ మీటింగ్ చేయడం వస్తే మంచిది ఒకవేళ మీకు హోమ్ మీటింగ్ చేయడం రాకపోతే మీ ఆఫ్లైన్ని తీసుకొని వెళ్ళండి బట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం రిలేషన్స్ వి పీపుల్తో రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరితో రిలేషన్ మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నేను కొన్నిసార్లు చూస్తాను కొంతమంది ఎవరైతే సీరియస్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళతో పాటు మాత్రమే మన రిలేషన్స్ ఉంటుంది వాళ్ళ కింద ఎవరు వచ్చారో వాళ్ళ కింద ఎవరు వచ్చారో వాళ్ళ కింద ఎవరు వచ్చారో వాళ్ళతో సంబంధమే ఉండదు మనకి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ బిజినెస్లో న్యూ పీపుల్ న్యూ కమర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మెయిన్ మేజర్ బిజినెస్ అక్కడి నుంచి వస్తాయి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరితో పాటు రిలేషన్ బిల్డ్లో ఉండడానికి ట్రై చేయండి రిలేషన్స్ అంటే ఎక్కువ హెల్దీ రిలేషన్స్ ఉండాలి మీ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి వాళ్ళ వాళ్ళ మీద మీకు నమ్మకం ఉండాలి అటువంటి ఒక మంచి రిలేషన్ బిల్డ్ చేయండి ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా ఈజీ అండి రిలేషన్ మీద ఫోకస్ చేయండి మీ రిలేషన్స్ ఎంత బాగుండాలంటే వాళ్ళ ఇంట్లో వర్స్ట్ సిచువేషన్ ఉంది బట్ అయినా మీరు ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ రిసీవ్ చేసుకోగలగాలి అటువంటి రిలేషన్ పెంచుకోవాలి మీరు రైట్ అటువంటి రిలేషన్స్ ఉన్నప్పుడే మీకు బిజినెస్ అంతే ఖచ్చితం ఈరోజు మ్యాక్సిమం కేసులో మన ఫోనే ఇస్తారు డౌన్లైన్స్ వారు అప్లైన్కి ఫోన్ చేసినప్పుడు అప్లైనే ఫోన్ ఎత్తారు రైట్ మేబీ తర్వాత రిటర్న్ కాల్ చేస్తారంటే అది కూడా లేదు మెసేజ్కి రిప్లై అంటే అది కూడా మనకి లేదు సో ఫ్రెండ్స్ రిలేషన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అది అటువంటి రిలేషన్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేయండి అండ్ రిలేషన్స్ బిల్డ్లో కొద్దిగా టైం అనేది ఖచ్చితంగా పడుతుంది సో ఖచ్చితంగా రిలేషన్స్ బిల్డ్ మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ ఎడ్యుకేట్ అండ్ మోటివేట్ పీపుల్ ఎస్ ఫ్రెండ్స్ ఎడ్యుకేట్ అండ్ మోటివేట్ పీపుల్ ఒకవేళ మీరు నెట్వర్క్ బాగా తయారు చేసుకోగలగాలి అంటే మీరు ఏమవ్వాలి ఎడ్యుకేటర్ అవ్వాలి అండ్ మోటివేటర్ కూడా అవ్వాలి ఓన్లీ ఎడ్యుకేటర్ అయితే కూడా సరిపోదు అండ్ ఆన్లీ మోటివేటర్ అయితే కూడా సరిపోదు సో ఫస్ట్ ఎడ్యుకేట్ అండ్ మోటివేట్ ఈ రెండు కూడా వేరే థింగ్స్ అనమాట సో ఫస్ట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ మీనింగ్స్ ఏంటి నేర్పించడం ఎప్పుడు నేర్పిస్తారు ఎప్పుడైతే మీరు ఓన్గా నేర్చుకుంటారో తర్వాతే మీరు వేరే వాళ్ళకి నేర్పించగలరు మీకు బైక్ నడిపించడం వస్తే మీరు ఇంకొక పర్సన్కి బైక్ నడిపించడం నేర్పించవచ్చు మీకు కుకింగ్ వచ్చిందనుకోండి మీరు వేరే వాళ్ళకి కుకింగ్ చేయడం నేర్పించవచ్చు మీకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం వచ్చనుకోండి మీరు కూడా వేరే వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం నేర్పించవచ్చు ఒకవేళ మీకే రాకపోతే చాలామంది జాయిన్ అవుతారు అప్లైన్ ఫోన్ చేసి సార్ మీటింగ్కి రండి ట్రైనింగ్కి రండి రైట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ సార్ హండ్రెడ్ రూపీస్ సార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే సార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మీ పిల్లడు ఏదైతే స్కూల్లో చదువుకుంటున్నాడో ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మంచిది లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారనుకోండి ప్రతి నెల వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం వాళ్ళు ఎప్పుడు పెద్దగా అవుతారో ఎప్పుడు పెద్దగా అయ్యి వాళ్ళు సంపాదిస్తారో అప్పుడు మిమ్మల్ని చూస్తారా లేదా తెలియదు బట్ స్టిల్ ప్రతి నెల వాళ్ళ వెనకాల ట్యూషన్ ఫీజు స్కూల్ ఫీజు బుక్స్ పెన్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నాం కదా మరి వాళ్ళ ఫ్యూచర్ గురించి మీరు అంతగా ఆలోచిస్తున్నప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మీరు సక్సెస్ అయ్యి లక్షలలో సంపాదించాలని మీకు ఆలోచన అయితే ఉంది బట్ ఎవరు నేర్చుకుంటారు మీరే నేర్చుకోవాలి ఈవెన్ పదివేల రూపాయల టికెట్ అయినా కూడా ప్రతి మీటింగ్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎస్ ఫ్రెండ్స్ ఫ్రీ అయినా మనకి పెయిడ్ అయినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఈ రోజు నుండి ఏ మీటింగ్ ఏ ట్రైనింగ్ మిస్ చేయకండి మీ అప్లైన్ చెప్పేవి ప్రతి మీటింగ్స్తో పాటు అడిషనల్ కొన్ని మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వండి రైట్ ఎక్కడెక్కడ విఎల్సీ జరుగుతుందో కంపెనీ మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో విఎల్సీ కావచ్చు విఐపిస్ కావచ్చు ప్రతి మీటింగ్లో అటెండ్ అవ్వండి ఫస్ట్ వన్ ఇయర్ దాకా మీరు ఎన్ని ఎక్కువ మీటింగ్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతే అన్నీ మీరు నేర్చుకోగలరు మీరు నేర్చుకుంటేనే ఇంకో పర్సెంట్కి మీరు ఎడ్యుకేట్ చేయగలరు సో ఫస్ట్ నెట్వర్క్ తయారు చేయాలంటే మేము ఏం చేయాలి మీరు మీరు ఎడ్యుకేట్గా ఉండాలి అండ్ మీరు వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఫ్రెండ్స్ కొన్ని కొన్నిసార్లు ఎడ్యుకేషన్ కూడా పనికిరాదు ఎడ్యుకేషన్స్తో పాటు నెట్వర్క్ మార్కెటింగ్లో మోటివేషన్ కూడా అవసరం సో ఫస్ట్ మీరు ఏమవ్వాలి మీరు సొంతగా మోటివేట్ అవ్వాలి ఎప్పుడైతే మీరు మోటివేట్ అవుతారో అప్పుడు మీరు వేరే వాళ్ళని మోటివేట్ చేయగలరు రైట్ నేను ఒక లైన్ విన్నానండి మన తెలంగాణలో ఒక చాలా మంచి ట్రైనర్ ఉంటారు నందకిషోర్ గారితో పాటు మీరు వింటూ ఉంటారు నందకిషోర్ గారు ప్రతిసారి చెప్తారనమాట వెన్ యూ ఆప్ డౌన్ వైన్ యూ డౌన్ గో అప్ అంటారనమాట రైట్ అంటే మీరు ఎప్పుడైతే మోటివేట్ అవుతారంటే అంటే మీరు అప్ ఎప్పుడైతే అవుతారో మోటివేట్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ వెళ్ళాలి లైన్ దగ్గరికి వెళ్ళాలి సేమ్ మోటివేషన్ మీరు డౌన్ లైన్స్కి ఇవ్వాలి ఎప్పుడైతే మీరు డౌన్ అవుతారు గో అప్ ఎప్పుడైతే మీ మోటివేషన్ తగ్గిపోతుందో మీరు ఎక్కడికి వెళ్ళాలి డౌన్ డౌన్ లైన్ దగ్గరికి వెళ్ళకూడదు మీరు అప్లైన్స్ దగ్గరికి వెళ్ళాలి రైట్ సో ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి నందకిషోర్ గారిది సో థ్యాంక్స్ టు హిమ్ సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో మీరు కూడా మోటివేట్ అవ్వాలి అండ్ మీరు వేరే వాళ్ళని మోటివేట్ చేయాలి మీలోనే మోటివేషన్ లేదనుకోండి మీరు వేరే ఎవరికి కూడా మోటివేట్ చేయలేదు అండ్ మోటివేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వస్తుందో నాకు ఇక్కడి నుంచి ఏం వస్తుంది అని మీకు తెలిసిన తర్వాతనే మీకు ఏమొస్తుంది అప్పుడే మీకు మోటివేషన్ అనేది వస్తుంది ఒకవేళ ఎడ్యుకేషన్ లేదనుకోండి మోటివేషన్ రాదు సో ఖచ్చితంగా ఎడ్యుకేషన్తో పాటు ఏమి ఇవ్వాలి మోటివేషన్ సో మీరు ఎడ్యుకేట్ అవ్వాలి మోటివేట్ అవ్వాలి అండ్ సేమ్ థింగ్స్ మీరు ఏం చేయాలి మీరు డౌన్లైన్కి పాస్ చేయాలి వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయగలగాలి వాళ్ళని మీరు మోటివేట్ చేయగలగాలి చాలామంది ఏమనుకుంటారు మా అప్లైన్ ఉన్నాడు కదా ఏ మీటింగ్ కన్నా మా అప్లైన్ వచ్చి నేర్పిస్తున్నాడు కదా ఫ్రెండ్స్ అన్నీ అప్లైన్ చేసినప్పుడు మీరు ఎందుకు అన్నీ అప్లైన్ చేసినప్పుడు మీ డబ్బు కూడా అప్లైన్కి ఇచ్చేయండి రేపు ఏదైతే వస్తే అన్నీ కూడా అప్లైన్కి అప్ప అప్పచెప్పండి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఈ బిజినెస్ మీది మీ అప్లైంది కాదు మీ అప్లైన్ పని మిమ్మల్ని జాయిన్ చేయడం చేసేసాడు మీ అప్లైన్ పని మిమ్మల్ని ఒక దారి చూపించడం అది అయిపోయింది నెక్స్ట్ ఆ దారిలో నడవాల్సింది మీరు మీరు నడవాలి మీతో పాటు మీ డౌన్ లైన్స్ని అందరినీ ఎడ్యుకేట్ చేయాలి అందరినీ మీరు మోటివేట్ చేయాల్సి ఉంటుంది రైట్ నెక్స్ట్ పాయింట్ సపోర్ట్ అండ్ గైడ్ పీపుల్ ఎస్ ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ గైడ్ పీపుల్ మీరు జనాల్ని సపోర్ట్ చేయాలి అండ్ మీరు వాళ్ళని గైడ్ కూడా చేయాలి సపోర్ట్ చేయడం మీనింగ్స్ ఏంటి ఈరోజు కొంతమందికి ప్లాన్ చెప్పడం రాదు రైట్ కొంతమందికి హోమ్ మీటింగ్ తీసుకోవడం రాదు కొంతమందికి ఇంకా ప్రోడక్ట్ డెమోస్ చేయడం రాదు ఈ కేసులో స్టార్టింగ్లో అట్లీస్ట్ ఒక వన్ టు టూ వీక్స్ మీరు వాళ్ళని సపోర్ట్ చేయాలి వాళ్ళ తరఫున ప్లాన్ చెప్పాలి వాళ్ళ తరఫున ఒక వన్ టు హోమ్ హోమ్ మీటింగ్ చేసి చూపించాలి ఎప్పుడైతే మీరు సపోజ్ మీ కింద రేపు ఒక పర్సన్ డౌన్లైన్ జాయిన్ అయ్యారనుకోండి ఈ పర్సన్స్తో పాటు వెళ్ళి మీరు ఒక టూ టు ఫైవ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది ఈ డౌన్లైన్ చూసి నేర్చుకుంటారు సో ఫస్ట్ మీరు ఏం చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి డెమోన్స్ట్రేషన్ ఎలా చేయాలి మీరు ఒకసారి చేసి చూపించండి హోమ్ మీటింగ్ ఎలా చేయాలి మీరు ఒకసారి చేసి చూపించండి ఇవేం ఏమవుతుంది వాళ్ళకి సపోర్ట్ అవుతుంది రైట్ సో మీరు ఖచ్చితంగా ఒక న్యూ కమర్స్ని ఒక న్యూ పర్సన్స్ని ఆర్ ఎవరికైతే ప్లాన్ చెప్పడం రాదు డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం రాదు హోమ్ మీటింగ్ చేయడం రాదు వాళ్ళకి మీరు ఏం చేయాలి సపోర్ట్ చేయాలి దాని తర్వాత ఏం చేయాలి గైడ్ చేయాలి సో సపోర్ట్ అండ్ గైడ్ గైడ్ ఎప్పుడు చేస్తారు ఒక ఫైవ్ ప్లాన్స్ అయిపోయిందా నెక్స్ట్ ప్లాన్ మీరు చెప్పండి నేను ఉన్నా నెక్స్ట్ ప్లాన్ మీరు చెప్పకండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను యాజ్ అన్ అప్లైన్గా ఒక ఫైవ్ ప్లాన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడమే మీ బాధ్యత ఈ ఫైవ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు డౌన్లైన్కి చెప్పండి నేను ప్లాన్ చెప్తున్నప్పుడు మొబైల్తో ఆడుకోకూడదు పాడుకోకూడదు అటు ఇటు చూసుకోకూడదు నేను ఏం చెప్తున్నాను నువ్వు అక్కడే ఫోకస్ చేయాలి అప్పుడే కదా వాళ్ళు నేర్చుకుంటారు సో ఒక ఫైవ్ ప్లాన్ మీరు చెప్పండి తర్వాత చెప్పండి నువ్వు ప్లాన్ చెప్పు నేను ఇక్కడ ఉన్నా రైట్ సో వాళ్ళ ప్లాన్ చూసిన తర్వాత వాళ్ళని గైడ్ చేయాలి ఇంకా ఇక్కడ బెటర్ చేయొచ్చు ఇంకా ఏం చేస్తే వాళ్ళు తొందరగా ప్లాన్ నేర్చుకోవచ్చు ఇంకేం చేస్తే డెమోస్ నేర్చుకోవచ్చు హోమ్ మీటింగ్లో ఏమేమి మాట్లాడవచ్చు రైట్ టీంని ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు టీంలు ఎలా మోటివేట్ చేయొచ్చు వాళ్ళని సపోర్ట్తో పాటు గైడెన్స్ కూడా చాలా అవసరం కొన్ని కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు ఆ కేసులో మనం ఏం చేయాలి గైడ్ చేయాలి ఇవన్నీ ఏ విధంగా చేస్తే రిజల్ట్ బాగా వస్తుందో ఆ విధంగా చేయాలి నాకు తెలుసు ఇవన్నీ అందరూ ఎవరు వినరు బట్ వినకపోయినా ఎవరైతే వింటారో వాళ్ళనే చెప్పాలి రైట్ నెక్స్ట్ వర్క్ విత్ దెమ్ అంటిల్ దే అండర్స్టాండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళతో పాటు పూర్తిగా అర్థమయ్యేదాకా నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేదాకా వాళ్ళతో పాటు వర్క్ చేయండి నేను చాలామంది అప్లై అప్లైని చూశాను జాయిన్ చేసిన వెంటనే పర్చేస్ అయిపోయిన వెంటనే వాళ్ళని ఫాలోఅప్ చేయడం మానేస్తారు వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేయడం మనిస్తారు రైట్ ఇక వాళ్ళని జాయిన్ చేసేసిన అన్నీ వాళ్ళే చేసుకుంటారు రైట్ ఒకటే ఫోన్లో కన్సిస్టెన్సీ టైం రాగానే సార్ కన్సిస్టెన్సీ అయిందా జాయినింగ్ అయిపోయిందా మీటింగ్కి వస్తున్నారా ఈ ట్రైనింగ్లో ఎంతమందికి పట్టుకొని వస్తున్నారు ఇవే డైలాగ్లు ఉంటాయి అనమాట బట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎవరినైతే తీసుకొని వస్తారు వచ్చారో ఆ పర్సన్స్కి నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల నాలెడ్జ్ జీరోగా ఉన్నాయి సో ఈ జీరో నుంచి ఫస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేయండి ఈ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేదాకా అట్లీస్ట్ కొన్ని సపోర్ట్ ఇవ్వండి కొన్ని గైడ్ చేయండి మీరు వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్లో తీసుకు వస్తున్నారు కరెక్టే మీరు తీసుకువచ్చిన తర్వాత వాళ్ళని మీరు గైడ్ చేయకపోతే అంటే చాలామంది ఏమనుకుంటారు జాయినింగ్ చేయడమే పెద్ద పని జాయినింగ్ చేసేసినమా అయిపోయింది బట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి జాయినింగ్ చేయడం మొదలు మాత్రమే అది స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ అనమాట జాయినింగ్ అయిపోయిన తర్వాతనే మీ మెయిన్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఎస్ అండి ఈరోజు ఒక పర్సన్స్ జాయిన్ అయ్యారు అనుకోండి మీ బాధ్యత పెరిగింది ఈరోజు ఒక పర్సన్స్ జాయిన్ అయితే ఇప్పటి నుంచి మీ మీద ఎన్నో డిపెండెన్స్ ఉంటాయి ఎందుకు ఈ పర్సన్స్ని జాయిన్ చేసినందుకు ఈ పర్సన్ నేర్పించాలి సపోర్ట్ చేయాలి మోటివేట్ చేయాలి గైడ్ చేయాలి అన్నీ చేయాల్సింది మీరు కానీ మనం జాయిన్ చేసి వదిలేస్తాం సార్ కన్సిస్టెన్సీ చేసుకోండి చేసుకుంటారు కానీ నెక్స్ట్ టైం చేస్తారా సార్ మీటింగ్కి రండి వచ్చేస్తారు కానీ నెక్స్ట్ టైం వస్తారా పది మందిని పట్టుకొని రండి ఒకసారి ఊప్లో తీసుకొని వచ్చేస్తారు నెక్స్ట్ టైం తీసుకొస్తారా నో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అంటిల్ మీరు వాళ్ళతో పాటు వర్క్ చేయండి ఎప్పుడు దాకా వాళ్ళు వాళ్ళ అంతటా వర్క్ చేయడం స్టార్ట్ చేయరు అప్పుడు దాకా రైట్ సో ఫ్రెండ్స్ ఐ థింక్ మీకు కొద్దిగా అర్థమైనట్టుంది నెట్వర్క్ మార్కెటింగ్ టూ కూడా డిఫరెంట్ థింగ్ అనమాట మీరు నెట్వర్క్ మీద బాగా ఫోకస్ పెట్టుకోగలిగితే మార్కెటింగ్ ఆటోమేటిక్ జరుగుతుంది మీరు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు మనం మార్కెటింగ్ పర్సన్స్ కాదు సేల్స్ పర్సన్ కాదు మేము నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఇంకో విధంగా ఏమంటారు అంటూ అంటారు ఎందుకు అంటారు ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళతో పాటు కొంతమందిని సక్సెస్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు మనం ఫోకస్ చేయాల్సింది నెట్వర్క్ మీద సో ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి నెట్వర్క్ అనేది డిఫరెంట్ థింగ్ మార్కెటింగ్ అనేది డిఫరెంట్ థింగ్ జనాలు నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వరు జనాలు నెట్వర్క్ తయారు చేయడంలో ఫెయిల్ అవుతారు ఈ కొన్ని పాయింట్ ఏవైతే చెప్పాను ఈ పాయింట్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు కూడా మంచి నెట్వర్క్ తయారు చేయగలరు నాకు నమ్మకం ఉంది ఒకవేళ మీకు నమ్మకం ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ డ్రస్ మాకు చెప్పండి మీ ప్రతి గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ప్రతి ఒక్క గ్రూప్లో వీడియో షేర్ చేయండి నెట్వర్క్ మార్కెటింగ్ రిలేటెడ్ మోర్ వీడియోస్ గురించి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క డౌన్లైన్కి ఫోన్ చేసి ఈ వీడియో పూర్తిగా చూడాలని చెప్పండి మంది వీడియోస్ వాట్సాప్లో టకా 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 షేర్ చేస్తాం వాట్సాప్లో కావచ్చు టెలిగ్రామ్లో కావచ్చు ఆర్ ఫేస్బుక్ గ్రూప్స్లో కావచ్చు షేర్ చేసిన తర్వాత ఏమనుకుంటామో అందరు చూసేస్తారు ఎవ్వరు చూడరు ఎవ్వరు చూడరు మనం అనుకుంటున్నాం తప్ప రైట్ వాళ్ళకి మీరు ఎప్పుడైతే ఫోన్ చేసి ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అని మెసేజ్ పాస్ చేస్తారు అప్పుడు మేబీ చూసే అవకాశం ఉంది అండ్ అప్పుడే సరిపోదు తర్వాత మీరు ఫోన్ చేసి అడగాలి సరే మీకు తెలుస్తుంది అనమాట వాళ్ళు వీడియోస్ చూసారా చూడలేదని చెప్పేసి రైట్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్